వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకో శుభవార్త, బంగారం నేల చూపులు చూస్తోంది. కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధర ఈరోజు మాత్రం దిగొచ్చింది. అటు బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు దిగిరావడం ఇందుకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏం బాగాలేదు. తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్ల వంటివి మొదలయ్యాయి. క్రమంగా పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గుతోంది, ఆర్థిక వ్యవహారాలు నెమ్మదించాయి, ప్రజల చేతిలోకి డబ్బు రావడం తగ్గింది. దానికి తోడు నిత్యావసరాలు, కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు డబ్బులు సేవ్ చేయలేకపోతున్నారు. అటు బంగారం కొనుగోళ్లు కూడా అంతగా లేవు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆల్టైమ్ హైకి వెళ్లిన పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం వెండి ధరలను ఒకసారి పరిశీలిస్తే, హైదరాబాద్ విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,150 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరతో పోల్చి చూస్తే 100 రూపాయలు తగ్గింది. అంటే తులం బంగారం ధర ప్రస్తుతం 35,320 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు 48,160 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరతో పోల్చి చూస్తే 110 రూపాయలు తగ్గింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది. వెండి ధర కేజీకి 600 రూపాయలు తగ్గి 73,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వరుసగా 4 రోజుల పాటు పెరిగిన బంగారం ధర ఈరోజు తగ్గడం బంగారం కొనాలని భావించే వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బ్యాండీల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వీటన్నిటినీ గమనించి బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.